संगारेड्डी जिला अमीनपुर मंडलम कृष्णारेड्डीपेट ग्राम पंचायती कार्यालय में सर्पंच कृष्ण पालक वर्ग सभ्युलु अवनीति सोम्मुनु पंचुकुंटुन्न वीडियोलु स्थानिकंगा कलकलं रेपायी। दींतो अवनीति की पाल्पडिन पालक मंडलिनि रद्दु चेयालनि ग्राम वार्डु सभ्युलु दोंति अशोक डिमांड चेशारु। कृष्णारेड्डीपेट ग्राम पंचायतीलो अक्रमालु पेरिगिपोयायनि भवन निर्माणदारुलनु बेदिरिंचि सर्पंच उप सर्पंच डब्बुलु वसूलु चेस्तुन्नारनि अशोक आरोपिंचारु। अमीनपुर मंडल कृष्णारेड्डीपेट ग्राम रो वार्ड नंबर दुंति अशोक मीडिया मित्र अन्नक अंदर की ना नमस्कार। मन ग्राम पंचायत व्यवस्था एट्लंटे चला अक्रम దౌర్జన్యాలు ఇంటికి అన్నిటికీ బాగా పాల్పడుతున్నారు సర్పంచ్ ఏర్పల కృష్ణ ఎండి ఫైవ్ వీళ్ళందరూ కలిసి ఒక కిషరేడ్డిపేట గ్రామంని అభివృద్ధి పరంగా ఎక్కడ నడిపిస్తలేరు। ఏమున్న వాళ్ళ లావాదేవీల గురించి మాత్రమే వాళ్ళు పండిస్తారు తప్ప గాని గ్రామంలో ఏ ఒక్క విషయానికి అయినా గాని వాళ్ళు ఏనాడు ప్రందించింది ఎక్కడ లేదు। కాకపోతే కిషారెడ్డిపేట గ్రామంలో అవినీతి ఎంత అంటే అంత పూడకపోయింది। వాళ్ళు మరి ఒక గ్రామంలో ఒక బిల్డర్ వచ్చి ఏమన్నా పని చేయాలంటే పని చేయలేకపోతురు ఎందుకంటే వీళ్ళ భయం వీళ్ళు అలాంటి ఇలాంటి భయం కాదు కతరాకు వాళ్ళు పెట్టే భయాలకు చాలా గురి అయిపోతున్నారు। భయం అంటే అంత బెదిరింపు అంటే చాలా బెదిరిస్తారు మామూలుగా కాదు వాళ్ళు బెదిరింపులు ఎక్కడ వాళ్ళ బెదిరింపులు ఎక్కడ ఆగాయి అన్న ఒకటి చెప్పేది ఏందంటే ఇంత ఇల్లు కడుతుంటే నీ ఇంత పర్మిషన్ గురించి పోయి మాకు ఇంత ఇస్తారా లేకపోతే లేదని చెప్పి డిమాండ్ మాత్రం బాగా కిషారెడ్డిపేటలో బాగా చేస్తారన్న బెదిరిస్తారు ఇయ్యకపోతే కిషారెడ్డిపేట గ్రామంలో గ్రామ పంచాయతీలో విచ్చలవిడిగా డబ్బు ఎలా పంచుకుంటారంటే
వాళ్ళు దౌర్జన్యంగా ఆరాచకంగా చేసి ఆ డబ్బుని తెచ్చుకొని వాళ్ళు విశారాజంగా కిషరేడ్పేటల ఆ గ్రామ పంచాయతీలో కూర్చొని ఆ డబ్బు పంచుకున్నాడు మీ ముందు పెడతానన్న ఇకపై దీని మీద ఏదున్నా గానీ నేను కలెక్టర్కు ఇంతకు ముందు దీని మీద నేను పోయినా వీళ్ళని ఎట్లా నిధులు ఆరు నెలలు సస్పెండ్ అని చెప్పి సర్పంచ్ని ఉప సర్పంచ్ని సస్పెండ్ చేశారు ఆరు నెలలు కాకముందే మళ్ళా 40 రోజులలో వీళ్ళని నిధులలోకి తీసుకురు ఎందుకు తీసుకురు సార్ అని చెప్పి అడిగితే మేము ఇకనైనా వీడికని మంచి ఉంటారని చెప్పి అన్న అని చెప్పి ఒక మాట చెప్పిండు తప్ప కానీ ఈ ఇన్ఛార్జ్ సర్పంచ్ ఉండు ఆ ఇన్ఛార్జ్ సర్పంచ్కి మరి ఈ ఒక నోటీస్ ఇయ్యాలి ఎందుకంటే ఆ ఇన్ఛార్జ్ సర్పంచ్ ఉన్నప్పుడు నోటీస్ ఇచ్చి ఇగో నీకు నీ ప్రేడు ఇక అయిపోయింది మళ్ళీ వాళ్ళకు నిధులకు చెప్పాలి అలాంటి చెప్పడం ఎక్కడ జరగలేదన్న ఆ తాతికాలంగా ఆ సర్పంచ్ని మళ్ళా పక్కకు నూకేసారు మళ్ళీ వీళ్ళు సీటు మీదకి వచ్చారు నేను మీడియా మిత్రులు అందరినీ కోరుకునేది ఏంటంటే వీళ్ళని ఎప్పుడు వీళ్ళని ఈ వీళ్ళని చర్య తీసుకొని వీళ్ళని సస్పెండ్ చేయాలని నేను కోరుకుంటున్నానన్న ఎందుకంటే వీళ్ళు ఆగడాలు ఇంతతో కాదు అయిపోయింది వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఆగడాలు ఎక్కడ ఆగతలేవన్న పిచ్చలవీడిగా వీళ్ళు చేస్తున్న అరాచకము కిషరేపేట గ్రామంలో చాలా ఉన్నాయన్న అన్న కలెక్టర్కు హార్డ్వేర్కు చీఫ్ సెక్రటరీకి మన పంచాయతీ రాజ్కు ఈ అందరికీ నేను పోస్ట్ చేశానా ఎట్లా వీడియో రూపకంగానా వీడియో రూపక వీడియో ప్లస్ మన ఆధారాలతో చేశానా అన్నా ఎవిడెన్స్ మీ ముంగల పెట్టినా మీరు చూడండి వాళ్ళు ఏం చేసారు కిషరేడ్డిపేటల ఎట్లా జరుగుతుంది అనేది ఇక ఆ వీడియో ద్వారా చూస్తే మీకు అందరికీ తెలుస్తుంది అన్న అన్న నా డిమాండ్ ఒకటే అన్న వీళ్ళని ఎంబడే సస్పెండ్ చేయకపోతే టోటల్ బాడీనే చేయాలి కదా అన్న వీళ్ళు అవినీతికి పడ్డారు తప్ప కానీ ఎక్కడైనా పాలన కిషరేడ్డిపేటల పలాన దగ్గర ఎక్కడ వీళ్ళు ఏం చేసిన పని ఎక్కడ లేదన్న అభివృద్ధి ఎక్కడ జరగలేదు కిషరేడ్డిపేట గ్రామంలో ఏడ అభివృద్ధి ఏం చూపెట్టమానన్న ఎక్కడన్నా అభివృద్ధి చేసింది ఏడ చేయలే అభివృద్ధి ఎక్కడ జరుగుతలేదు వాళ్ళకు మాత్రమే అభివృద్ధి చేసుకుంటున్నారు తప్ప కానీ ప్రజలకు ఈ గ్రామంలో ఇంతవరకు అభివృద్ధి ఏ పని జరగలేదు ఇప్పుడు బాడీ మీటింగు పెడతారన్న మాకు ఎజెండా పంపిస్తారు ఎజెండా పంపించిన తర్వాత మాకేం చెప్తారు ఆడికి పోయిన తర్వాత బాడీ మీటింగ్ ఈరోజు లేదంటారు మరి తర్వాత వాళ్ళు ఏం రాసుకుంటారు ఏంది అనేది కూడా మాకు చెప్పలేదన్న మాకు ఆ మినిట్ బుక్కులు ఉంటాయి 18 మినిట్ బుక్కులు ఉండాలి ఒక్క మినిట్ బుక్ లేదు దాంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి రాసేది ఉంటుందన్న ఒక ఏనాడు అడిగినాం ఒక్కనాడు కూడా అది ఆ మినిట్ బుక్ చూపెడతలేరు ఏది రాయలేరు ఇప్పటి వరకు అవి గిట నేను త్వరలోనే మళ్ళా మీడియా అన్న వాళ్లకు అందరికీ నమస్కారం చేసి చెప్తున్నా నేను నా దగ్గర ఎవిడెన్సులు ఉంటేనే నేను మాట్లాడగలుగుతానా నాకు క్వశ్చన్ వేసిరు ఒక పెన్ను పెడతాడు ఆయనకు ఆ పెన్ను ఏం తెలుసు రాజ్యాంగంలో బాబా సాయి అంబేద్కరే ఒక పెన్ను పెట్టి ఏమి రాసిండు అనేది అందరికీ తెలియవలసిందే ఉందన్న నేను ఒక పౌరుడిగా నేను కూడా పెన్ను పెట్టిన నా పెన్ను గురించి విమర్శించారు నన్ను అయితే మనకు ఆ పెన్ను ఎంత ఉపయోగపడుతుంది ఆ పెన్ను ఎక్కడిదాకా ఉపయోగపడుతుంది ఎక్కడిదాకా తీసుకుపోతుంది అని ఒక ఉద్దేశంతో నేను బాబా అంబేద్కర్ పాతది కావచ్చు కొత్తది ఇట కావచ్చు
నేను పాతదే పెట్టిన అని కేవలం రాజకీయ ఎత్తుగడతోనే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది. పేటలో జరిగేది వాస్తవంగా తెలుపుతున్నా నేను. ఇంకా ముందు ఇట నా దగ్గర ఎవిడెన్స్ నేను ఉన్నాయి కొని అవిటిని ఇట నేను ఇప్పుడు 3 నెలల క్రితం జరిగింది మార్చిలో జరిగిన సీసీపీడకి నిన్న వీళ్ళు అవినీతికి బాగా పాల్పడి ఎక్కడనైనా సరే కిష్టారెడ్డి పేట గ్రామంలో ఎక్కడ పని జరుగుతలేదన్న వీళ్ళకు అదుపు అనేది ఏం లేదు. వీళ్ళకు అడ్డు కట్ చేయాలంటే ఏదో ఒకటి మనము దానికోసం అని చెప్పి నేను ఇది పెట్టడం జరిగిందన్న.